నేను వాళ్ళని వెళ్లి కలిసాను సార్ ఆ డ్రైవర్ డ్రగ్ అడిక్ట్ అంట సార్ వాడు చేసిన తప్పు వల్ల నా ఫ్యామిలీ బలైపోయింది సార్ డాక్టర్ గారు చెప్తున్నారు ఇది బీడీ సిగరెట్ వల్ల వచ్చింది కాదు గంజాయి నుంచి వచ్చిందని నాకు తెలియకుండా అప్పుడప్పుడు సిగరెట్లు తాగేవాడండి డాక్టర్లు అబద్ధం చెప్తున్నారండి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నన్ను పిల్లల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు డాక్టర్ని అడిగితే గంజాయికి బానిసేయడని చెప్పారు ఆయన అలాంటి వారు కాదు సార్ లావణ్య ఈ స్కామ్ గురించి డీటెయిల్డ్ గా రీసెర్చ్ చేసింది ఈ వెనిలా కంపెనీ మోసాలని బయటపెట్టడానికి ట్రై చేసినందుకే తన్ని చంపేస్తుంటారని నా స్ట్రాంగ్ డౌట్ సార్ ఏంటి సార్ నాకెందుకు అవినాష్ చెప్పే మాటలు అతని పద్ధతి చూస్తుంటే అతని మీదే డౌట్ వస్తుంది సార్ సరే నువ్వేం చెప్పాలని నాకు ఫోన్ చేశా సార్ అవినాష్ చెప్పిన ప్రకారం చూస్తే ఆ డెడ్ బాడీని పక్కన పెట్టి వెళ్ళాలని చెప్పాడు కానీ మనకి బాడీ దొరికింది రైల్వే ట్రాక్ పైన అవినాష్ బండి పాస్ అయిన తర్వాత ఆ బ్రిడ్జి మీద వేరే ఏ బండి పాస్ అవ్వలేదు సార్ అది కాకుండా మన పర్మిషన్ లేకుండా లావణ్య ఇంటికి వెళ్ళొచ్చారు మోస్ట్లీ ఎవిడెన్స్ ని నాశనం చేయడానికి అనుకుంటా సార్ ఆ కిల్లర్ ఐడెంటిటీని ట్రాక్ చేయడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఆ తాగబోతే మొబైల్ పర్సు ఉంగరం తీసుకెళ్లాడు అంతేకాకుండా ఈ శాంతమ్మ మధ్యలో వచ్చి కేసుని దారి మళ్లించింది చూడు మిస్టర్ లోకేష్ ముందు ప్రవీణ్ ని డ్రాప్ చేశాడే ఆ క్యాబ్ డ్రైవర్ వాణ్ణి పట్టుకుంటే వీటన్నిటికి ఆన్సర్ దొరుకుతుంది మిస్టర్ రవి మీరు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ప్రకారం ఈ వెనిలా వింగ్ కంపెనీ మీద కేసు వేయచ్చు కానీ ఈ కారణం వల్లే లావణ్య హత్య చేయబడిందని చెప్పడానికి బలమైన సాక్ష్యం కావాలి సార్ మనకున్న డౌట్ తో ఈ వెనిలా కంపెనీ ఓనర్స్ ని మేనేజర్స్ ని వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయొచ్చు కదా సార్ వీళ్ళలో ఎవరో పని చేస్తుండొచ్చుగా నో 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 పాండు వెనకాల ఎవరెవరు ఉన్నారో అనడానికి ఒక క్లూ కావాలి ఐ మీన్ ఐ నీడ్ ఎ నేమ్ ఒక పేరు కావాలి ఎస్ సార్ ఆ డ్రైవర్ స్వామి ఇక్కడే ఉన్నాడు తీసుకురా లావణ్యని మర్డర్ చేశారు అన్నయ్య ఏమో కనిపించడం లేదు నన్నేమో కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు ఈ విషయం ఇంకో వద్దనే వద్దు ఇంకా వదిలేద్దాం నాకు చాలా భయంగా ఉంది మా అన్నయ్య సేఫ్ గా ఇంటికి వచ్చేస్తే చాలు అందుకని లావణ్య కష్టపడి చేసిన ఈ రీసెర్చ్ ని మన స్వార్థం కోసం వదిలేద్దామంటావా అను దీనికోసమే కదా లావణ్య తన ప్రాణాలను త్యాగం చేసింది అది కాదు ఇప్పుడు అసలు విషయం మనం బయటికి లాగాలి కానీ మనలో ఎవరు ఇరుక్కోకూడదు ఎలారా దానికో వ్యక్తి ఉన్నాడు ఎవరు ఓ మై గాడ్ పాపం సార్ ఈ సొసైటీకి మేలు చేయబోయి లావణ్య తన ప్రాణాలని పోగొట్టుకుంది ఆగు ఆగు ఈ వెనిల్లా వింగ్ కంపెనీ ఉంది కదా నేను అది చేసే మోసాలను బయటపెట్టి ఆ కంపెనీనే మోయించే ఏర్పాటు చేస్తాను రేపే నేను ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తాను మీ దగ్గర ఆధారాలున్నాయని చెప్తున్నారు కదా వాటన్నిటినీ మీడియా వాళ్ళ ముందు అందరికీ తెలిసేలా చూపించండి ఓకే మా ఆర్యా విద్యా సంస్థల తరపున ఈ డేంజరస్ వెనిల్లా వింగ్ కంపెనీ మీద కేసు వేయిస్తాను ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ ప్రెస్ మీట్ జరిగేంత వరకు ఈ విషయం గురించి ఎవరితోనూ మీరు డిస్కస్ చేయకండి అర్థమైందా షూర్ సార్ థ్యాంక్ యూ సార్ నేను వెళ్ళొస్తాను సార్